చాలా మంది మూఢనమ్మకాలను ఫాలో అవుతూ ఉంటారు. మూఢనమ్మకాలను ఎందుకు నమ్మకూడదో తెలియజేయడం కోసం నేను ఈ వీడియోను చేశాను. అవేంటో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి, ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు నల్ల పిల్లి ఎదురైతే చెడు జరిగిద్ది అని అంటుంటారు. పూర్వకాలంలో ప్రజలు ఎడ్ల బండి పైన రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ఆ సమయంలో ఆ ఎడ్ల బండికి రకరకాల జంతువులు అడ్డుపడేవి. చీకట్లో ఆ జంతువుల కళ్ళు మెరిసేసరికి ఎద్దులు ఆ విధంగా భయపడడంతో ఎడ్ల బండ్లను కాసేపు ఆపి విశ్రాంతి తీసుకుని ఎద్దులు మాములు స్థితిలోకి వచ్చిన తర్వాత ప్రయాణం సాగించేవారు. ఈ విధంగా జరగటం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఇదొక మూఢనమ్మకంగా మారింది. మన మీద బల్లి పడితే అపవిత్రంగా భావిస్తాము, అంతేకాకుండా స్నానం కూడా చేస్తుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే బల్లులు తమని తాము రక్షించుకోవటానికి తన శరీరం నుంచి విషవాయువులను విడుదల చేస్తుంటాయి. అందువల్ల బల్లులు మనుషులపైన పడినప్పుడు మనుషులు అపవిత్రంగా భావించి స్నానం చేస్తారు. భారతదేశంలో మెనిస్ట్రేటింగ్ ఉమెన్ ను అపవిత్రంగా భావిస్తారు, అందుకే వాళ్ళని టెంపుల్స్ లోకి అనుమతించరు. కానీ అసలు విషయం ఏంటంటే మెనిస్ట్రేటింగ్ ఉమెన్ ఆ సమయంలో చాలా బ్లడ్ ని లాస్ అవుతుంటారు. ఆ విధంగా బ్లడ్ లాస్ అవడం వల్ల వారు చాలా అనేజీగా ఉంటారు. అనేజీగా ఉంటారు కాబట్టి ఏ పని చేయటానికి సహకరించలేరు. అందుకే ఆ సమయంలో ఆడవారిని ఏ పని చేయనీయకుండా ఎక్కడికి పోకుండా చేస్తుంటారు. రాను రాను దీన్ని ఒక అపవిత్రంగా భావించడం మొదలుపెట్టారు. మంగళవారం కటింగ్ చేయించుకోకూడదని అంటూ ఉంటారు. పూర్వం భారతదేశంలో ఎక్కువగా రైతులు ఉండేవారు. వారు వారమంతా కష్టపడి సోమవారం రోజున విశ్రాంతి తీసుకునేవారు. ఆ రోజు ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంట్లో చిన్న చిన్న పనులను చేసుకోవటం, హెయిర్ కట్ చేయించుకోవటం లాంటి పనులు చేసేవారు. ఇక మంగళవారం రోజు షాప్ కి ఎవరు వచ్చేది కాదు, అందరూ వారి పనులలో బిజీగా ఉండేవారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇదొక మూఢనమ్మకంగా మారింది. సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదని అంటూ ఉంటారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లును ఊడవడం వల్ల లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని భావిస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే పూర్వకాలంలో కరెంటు ఉండేది కాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి ఉంటుంది కాబట్టి ఒక చిన్న దీపంతో మన వస్తువులు ఎక్కడైనా కింద పడిపోయి ఉంటే వాటిని గుర్తించలేము. ఇప్పుడు అవి కనపడక ఊడ్చేటప్పుడు వాటితో పాటు చిమ్మేస్తారని సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు ఊడవకూడదని చెబుతుంటారు. సూర్యగ్రహణం అప్పుడు బయటికి వెళ్ళకూడదని అంటుంటారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మహిళ బయట తిరగడం వల్ల పుట్టే బిడ్డ వికలాంగుడిగా పుడతారని నమ్మేవారు. అసలు విషయం ఏంటంటే సూర్యగ్రహణం సమయంలో అల్ట్రా లైట్స్ డైరెక్ట్ గా పడతాయి. యూవీ రేస్ డేంజరస్ కాబట్టి ఆ సమయంలో బయట తిరగకూడదని అంటూ ఉంటారు. ఫంక్షన్స్ అప్పుడు డబ్బులను చదివించడం మంచిదని చెబుతూ ఉంటారు. అసలు విషయం ఏమిటంటే ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇచ్చినట్టయితే అది 0తో ఎండ్ అవుతుంది. అలా కొత్తగా పెళ్ళైన వారికి అలా రౌండ్ ఫిగర్ లో డబ్బులు ఇస్తే వాళ్ళ జీవితం ముగిస్తుందని, ఆడ్ నెంబర్ ను కలిగిన మనీ ఇస్తే వాళ్ళ లైఫ్ కంటిన్యూ అవుతుందని భావిస్తారు. అందుకని ఆ విధంగా చేస్తారు. మన పూర్వీకులు చనిపోయి కాకుల రూపంలో తిరుగుతుంటారనే మూఢనమ్మకం బాగా జనాల్లో ఉంది. దీని అసలు విషయం ఏంటంటే జయంతుడు ఇంద్రుడు కొడుకు. ఒకరోజు జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతకు గాయం చేశారు. అది గమనించిన రాముడు బాణాన్ని వదిలాడు. ఆ బాణం కాకి రూపంలో ఉన్న జయంతుడు కంటికి తాకి గాయమైంది. అప్పుడు జయంతుడు తన తప్పును తెలుసుకొని క్షమించమని రాముని పాదాలపైన పడతారు. అప్పుడు రాముడు జయంతుని క్షమించి కాకులకు పెట్టే అన్నం పూర్వీకులకు చేరుతుందని దీవించాడు. అందుకని ఇలా చేస్తూ ఉంటారు. దేవుని ముందు జంతువులను బలివ్వడం ఈ రోజులలో ఇదొక పెద్ద మూఢనమ్మకంగా మారింది. పూర్వకాలంలో ఏ రీజన్ లేకుండా ఒక ప్రాణిని చంపి తినలేరు కాబట్టి ఈ విధంగా దేవుడి పేరు చెప్పి వాటిని చంపి తింటుంటారు. ఈ విధంగా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంటి ముందు షాప్ల ముందు మిరపకాయలు నిమ్మకాయలను కలిపి వేలాడదీస్తారు. పూర్వం దురదృష్టాన్ని షాప్లకి ఇంట్లోకి రానివ్వకుండా 7 మిరపకాయలను ఒక నిమ్మకాయను కలిపి ఈ విధంగా కట్టేవారు. ఆ దరిద్ర దేవత షాప్ దగ్గరికి వచ్చి తనకి కావాల్సింది తిని షాప్లోకి ఎంటర్ కాకుండా తిరిగి వెళ్ళిపోతుందని భావించేవారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ మిరపకాయలను నిమ్మకాయలను కట్టడానికి ఉపయోగించిన దారం వాటిలో ఉండే యాసిడ్ పదార్థాన్ని పీల్చుకొని వాటి నుంచి ఒక ఘాటైన వాసన వస్తుంది. ఆ వాసన వల్ల క్రిములు కీటకాలు షాప్లోకి ఇంట్లోకి రాకుండా ఉంటాయని, దీన్నే పూర్వకాలంలో దురదృష్ట లక్ష్మి లోపలికి రాకుండా ఉంటుందని చెప్పుకుంటూ ఈ విధంగా చేసేవారు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై ట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.